ఎవరైనా సరే తమకు నచ్చితే తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు తాము చూసే సీరియల్స్లో నటీనటుల్ని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. తెలుగువారు కాకపోయినా సరే, ఏ రాష్ట్రానికి చెందినవారైనా సరే, అంతగా అభిమానించేది మాత్రం తెలుగు ఆడియన్స్ని. బెస్ట్ ఉదాహరణ బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు, అంటే కావ్య. ఎందుకంటే దీపిక ఓ తమ్ముళమ్మాయి, అసలు ఇప్పటి వరకు హైదరాబాద్కి కూడా ఎప్పుడూ రాలేదు. బ్రహ్మముడి సీరియల్తోనే తొలిసారి తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అయినా సరే తన నటన చిలిపితనంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు దీపికను అందరూ తమ కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్లో హీరో రాజ్తో ఎప్పుడూ గొడవ పడే కావ్య అసలు పేరు దీపికా రంగరాజు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా కుటుంబ బాధ్యతలు బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దీపిక. దీపిక మోడల్. 1996లో పుట్టిన దీపిక తమిళనాడు చెన్నైలోనే పెరిగింది. న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి తమిళ చిత్రం ఆరడి 2019లో తొలిసారి నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్లో చిత్రం పేసుతడిలో స్మాల్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చింది. ఘటోచరకి రీమేక్ అయిన బ్రహ్మముడి సీరియల్లో మానసు, దీపికా రంగరాజు, హమీద, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరి రాజ్ కావ్యల మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారా లేదా అనే క్యూరియాసిటీతో ఈ సీరియల్ సాగుతుంది. అయితే సీరియల్లో సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్గా కనిపించే కావ్య అలియాస్ దీపికా రంగరాజు బయట మాస్ ఓర మాస్ అంటుంది. బయట చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ 2 ఫోటోలు షేర్ చేసింది. ఇవి చూసి బ్రహ్మముడి ఆడియన్స్ చాలా ఖుషి అయ్యారు. తన తొలి తెలుగు సీరియల్తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించేసింది దీపిక. అప్పట్లో కార్తీక దీపం వంటలక్క పాత్రకి ఎంత పేరు వచ్చిందో బ్రహ్మముడి కావ్యకి కూడా అదే రేంజ్లో క్రేజ్ వచ్చింది. నిజానికి ఈ సీరియల్లో హీరో రాజ్ పాత్ర కంటే కావ్య క్యారెక్టర్కే ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది. తన పాత్ర పట్ల సీరియల్కి వస్తున్న టీఆర్పీతో దీపిక అయితే ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. వాట్సాప్ కావ్యా? వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. ఫేస్బుక్ లేదా?